ఖాళీ చేస్తున్నా సార్. సైన్ పెట్టండి. థ్యాంక్ యూ. ప్రతి నెల 1వ తారీఖున అద్దె ఇచ్చేయాలి, లేకపోతే సామాన్లు నేనే బయటపడేస్తాను. సరేనా? ఏం చేస్తుంటావు? చదువుకోవడానికి వచ్చాను. నీ పేరేంటి? సలీం. Not you. Nubra? పేరేంటి? ఎందుకు అడుగుతున్నా? అందమైన అమ్మాయిని పేర్లు అడగడం నా హాబీ. సమ్మజావలేదా? ర్యాగింగ్. నువ్వే యర్ స్టూడెంట్. ఏం నువ్వు క్వశ్చన్ చేస్తూనే ఉన్నావు? భయపడకు. సార్ పేరేంటో? సారీ, జస్ట్ ఫర్ ఫన్ ఫస్ట్ ఇయర్ అనుకుని సారీ. నా క్లాసుకి లేట్ గా వస్తే ఎవరిని ఆలోచేయను. మే కమిన్ సార్? మొదటి రోజే లేటా? పేరేమిటి? అశోక్. కమిన్. మొదటి రోజు కాబట్టి అలో చేస్తున్నాను, ఇక మీద లేట్ గా వస్తే నా క్లాసుకి రావక్కర్లేదు. సారీ సార్. ఏమిటా డ్రెస్సు? క్యాజువల్స్ జీన్స్ వేసుకుని క్లాసుకి రాకూడదని తెలీదా? వెళ్ళి. సారీ సార్, తొందరలో మర్చిపోయాను. వెళ్ళి. క్లాస్ మారొచ్చానా? ఇది ఫస్ట్ ఇయర్ కాదా? ఫస్ట్ ఇయర్. అయితే మీరు క్లాస్ మారొచ్చారా ఏంటి? అదే, మిమ్మల్ని చూడగానే సీనియర్ అనుకున్నాను, అందుకే. బీఎస్సీ పూర్తి చేసి వచ్చాను, సెకండ్ ఇయర్. గుడ్. అయితే బాగా చదువుతారన్నమాట. ఐఎమ్ అశోక్. సలీం. ఈజ్ దర్ ఎనీ ప్రాబ్లం? నథింగ్ సార్. సిట్. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే. నా పేరు సలీం, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్, రామచంద్రపురం నుంచి వచ్చాను. కాలేజ్ హాస్టల్లో సీట్ లేదన్నా. అప్లికేషన్ ఇచ్చావా? ఇచ్చాను సార్. లేట్ అడ్మిషనా? అవును సార్. రూమ్స్ అన్ని ఫుల్ అయిపోయాయి. 3 నెలల తర్వాత పీజీ స్టూడెంట్స్ అంతా సెమిస్టర్ అయిపోగానే ఖాళీ చేస్తారు, అప్పుడు వచ్చి కలు. ప్లీజ్ సార్. సరే. థ్యాంక్ యూ సార్. పంచర్ అన్న, అశోక్ని మాట్లాడుతున్నాను. కార్ టైర్ పంచర్ అయింది, కాలేజీలో ఉన్నాను. ఇంకా 1 అవర్ అవుతుందా? కొంచెం త్వరగా రండన్నా ప్లీజ్. ముందు వీడిని మార్చాలి. స్టెప్నీ టూల్స్ ఉన్నాయా? కార్ టైర్ మార్చడం తెలుసా అండి? తెలుసు. అశోక్ అంటే నువ్వేనా? ఎరా, పెద్ద తూరం గడవా? నేనా? కాలేజీలో చేరి 2 రోజులు కూడా కాలేదు, ఏ ధైర్యంతో సీనియర్ అమ్మాయిని టీజ్ చేసావే? నేను సీనియర్ అమ్మాయిని టీజ్ చేశానా? సారీ సార్, మీరు వెతికే మనిషి నేను కాదు. అశోక్ అంటే నువ్వేగా? అశోక్ ఎవరు? నేనా? ఏయ్ అశోక్, నువ్వేనా? నువ్వు అశోక్? నాతో సలీం అని చెప్పావు. ఏంట్రా బలుపా? ఏంట్రా ముక్కేంట్రా? గేమ్స్ ఆడుతున్నారా? ఏయ్, మీ ఇద్దరులో ఎవరు అశోక్? సారీ సార్, సరదాగా ఆట పట్టించాడు, తప్పే, క్షమించేయండి. క్షమించాలా? మరీ వీపీలా కనిపిస్తున్నానా? కొడతని. సారీ చెప్పాను కదా, మరింకేంటి? నాతోనే పెట్టుకున్నావు కదా, అయిపోయావరా, చూసుకుంటా. వస్తా అశోక్, రేపు కలుద్దాం. ఏ, ఎక్కడికెళ్తున్నావు బాస్? వచ్చి కార్ ఎక్కు, నేను డ్రాప్ చేస్తాను. పర్లేదు అశోక్, నేను బస్సులో ఉంటా. ఇప్పుడు వెళ్లిన వాడు ఫ్రెండ్స్ తో వచ్చినా రావచ్చు, ఎందుకు సింగిల్ గా దొరికిపోవడం? వచ్చి కార్ ఎక్కు. ఎన్నిసార్లు అడగాలి నిన్ను? అద్దె కట్టకుండా 2 నెలలుగా తెప్పిస్తున్నా, ఫ్రీగా నీకు రూమ్ ఇవ్వడానికి ఇదేమన్నా ధర్మసత్రమా? ఇదిగో సలీం, ఇట్రా.
లోపలికి వచ్చి నన్ను చూడగానే మెల్లగా జారుకుంటున్నావేంటి? సారీ సార్, ఫ్రెండ్ బయట వెయిట్ చేస్తున్నాడు. రూమ్ ఇచ్చేటప్పుడు నీకేం చెప్పాను? రెంట్ ప్రతి నెల 2 నిచ్చేయాలన్నారు. గుర్తుంది కదా, డాక్టర్ చదువుతున్నావు, ఏదో మంచోడు అనుకున్నాను. రేపు 8వ తారీఖు మర్చిపోయావా? సారీ సార్, ఇంకో వారంలో ఇచ్చేస్తాను. సలేం, నా కోపం తెప్పించుకో. వారం రోజులు కుదరదు, 2 రోజుల టైం ఇస్తున్నాను. డబ్బులు ఇవ్వలేదో నీ పెట్టే బెడ బయట పడేస్తాను. నువ్వేమనుకున్నా నాకు అనవసరం. సరే సార్. మేనేజర్కి చెప్పాను, వెంటనే ఖాళీ చేసేయి. బయట ఒకడు ఉన్నాడని పైకి వెళ్తున్నాడు చూడు. సరే సలీమ్, ఒక్క నిమిషం వచ్చేస్తాను. ఏంటి మళ్ళీ రాగింగా? పేరడిగితే అలా పారిపోయావే? ఏంటి పొగరా, నేను ఇతో ఏమన్నా తప్పుగా బిహేవ్ చేశానా? ఏదో కొంచెం అందంగా ఉన్నావు, మాట్లాడాలనిపించింది, అందుకని రౌడీలతో కొట్టించే ప్రయత్నం చేస్తే బెదిరిపోతానా? ఏమంటున్నావు, నేను రౌడీలని పంపించాను. యాక్చువల్లీ నేను ఎవరా చింపిరి చుట్టాడు, ఫ్రెండా బాయ్ ఫ్రెండా? సతీష్ అనుకుంటాను. వాడెందుకు వీడిని కొట్టడానికి? హలో, ఇక్కడ నన్ను చూసి మాట్లాడు. నేను ఎవరికి దేని గురించి కంప్లైంట్ చేయలేదు. నా గురించి ఎవరైనా నీతో గొడవ పడి ఉంటే ఐఎమ్ సారీ. ఓకే, సారీ చెప్తే సరిపోతుందా? ఇంకేం చేయమంటావు? కాఫీ ఆఫర్ చేయి. నీకు చాలా ధైర్యమే. పేరేంటి? అశోక్. సీనియర్ అనే భయం లేకుండా చూడగానే ఫ్లర్ట్ చేశా, అందంగా ఉన్నానన్నా. నేను చెప్పింది నిజమేగా? మేమిద్దరం పర్సనల్ గా మాట్లాడాలి, మీరు కొంచెం. అయితే నువ్వే తనని డ్రాప్ చేసే. రేఖ ఉండు, నేను వస్తాను. అశోక్ ఏంటాట్లా, తను వెళ్ళిపోతే నేను నడుచుకుంటూ వెళ్ళాలి. చాలా సంతోషం. తను వెళ్ళిపోతే ఏంటి, నేను డ్రాప్ చేస్తాను. నువ్వేం చేయక్కర్లేదు, ముందు బ్యాగ్ ఇవ్వు, టైం అయింది. ఓకే, నేను జోక్ చేయలేదు, సీరియస్ గానే చెప్తున్నాను. నా ఫ్రెండ్షిప్ ఓకే అయితే నాతో పాటు రా, లేదా ఇదిగో ఇప్పుడే గుడ్ బై చెప్పి వెళ్ళిపోవచ్చు. బాయ్ సలీం, తీసుకో. బాయ్ అశోక్.